నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం పబ్బులేటిపల్లి గ్రామం వద్ద రోడ్డుపై బ్యాగులు అడ్డంగా పెట్టి విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు కేటాయించిన స్టూడెంట్స్ బస్సులో ప్యాసింజర్లను ఎక్కించుకుంటున్నారన్నారు. అంతేకాకుండా తాగుబోతులు బస్సులో ఎక్కుతుండటంతో తమకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాసింజర్లు ఎక్కడంతో తమకు స్థలము లేక ఇబ్బందులు పడుతున్నామని, సోమవారం రోజు కళ్యాణ్ అనే విద్యార్థి బస్సులో నుంచి జారిపడి గాయాలయ్యారు అని, దీనిపై ఉన్నతాధికారులకు తెలిపిన తమకేం సంబంధం లేనట్టు సమాధానం చెప్పారన్నారు. అధికారులు స్పందించి బస్సు వేళల్లో మార్పు చేసి 2 ట్రిప్పులు బస్సులు నడపాలని వారు డిమాండ్ చేశారు. సీతారాంపురం మండల కేంద్రంలో ఉన్న ఇంటర్మీడియట్ డిగ్రీ ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లాలంటే తాము ఒకింత యుద్దమే చేయాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. అధికారులు స్పందించి బస్సు వేళలు మార్పు చేసి గతంలో ఉన్న విధంగా 2 ట్రిప్పులు కొనసాగించాలని ఈ సందర్భంగా వారు కోరారు. మేము పప్లేట్పల్లి నుంచి స్కూల్కి వెళ్తున్నాం. అయితే మాకు ఇంత ముందు 2 ట్రిప్లు వచ్చాయి సార్, కానీ కొన్ని రోజుల నుంచి 2 ట్రిప్ రావటం ఒకే ట్రిప్ వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది. అందరు ప్యాసింజర్లు అందరూ ఎంత ఫుల్గా వస్తున్నారంటే అందరు ప్యాసింజర్లు మాకు నిలబడే బస్సు ఎక్కడానికి ప్లేస్ ఇవ్వటం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. నేను ఒక అబ్బాయి కింద కూడా పడిపోయాడు. అందుకని మేము 2 ట్రిప్ల కోసమే ఇక్కడ ధర్నా చేస్తున్నాం సార్. పట్టించుకోలేదు సార్, డిఎం సార్తో మాట్లాడాం సార్, పట్టించుకోలేదు. రాష్ట్రంగా మాట్లాడుతున్నారు సార్, మాకేం సంబంధం లేదు. మీరు మీరు చూసుకొని మీరు రౌండ్ ఆటో రండి అంటున్నారు సార్, పట్టించుకోండి. ఎన్నిసార్లు చేసాం సార్, చాలాసార్లు చేసాం సార్, పట్టించుకోవటం లేదు. అందుకని ఈరోజు చేస్తున్నాం సార్. పేరు దివ్య, నేను సీతారాం ప్రభు ఎల్బీఆర్ కాలేజ్లో చదువుతున్నాను. మా ఊరు పబ్లేటిపల్లి. మాకు చాలా బస్సులో చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ప్యాసింజర్లు వచ్చినా కానీ డ్రింకర్స్ వచ్చి అమ్మాయిల మీద పడుతున్నారు. లోపల కూడా వెళ్ళట్లేదు డ్రింకర్స్. అది వాళ్ళందరూ చెప్తే ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. అసలు చాలా ఇబ్బందిగా ఉంది. సీట్లో కూర్చోడానికి ప్లేస్ లేదు, అసలు నించోడానికి ప్లేస్ లేదు. నేను అబ్బాయి కింద పడ్డాడు, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, పెద్ద దెబ్బలు తగిలి అసలు ఎవరి రెస్పాన్సిబిలిటీ అసలు ఎవరికి లేదట్లేదు. నాకు 2 టిప్స్ కావాలి. 2 కోట్ల ప్యాసింజర్స్ అసలు వద్దు, అసలు డ్రింకర్స్ అసలు వద్దు. అమ్మాయిలకి చాలా ఇబ్బంది, అన్కంఫర్టబుల్. అసలు బస్కి రావాలంటే నాకు నచ్చట్లేదు. అసలు స్టూడెంట్స్ కంటే ప్యాసింజర్లు ఎక్కువ ఉన్నారు. ఎక్కినా కానీ డ్రింకర్స్ అమ్మాయిల మీద వచ్చి పడుతుంది. వెనక్కి కూడా వెళ్ళట్లేదు, అమ్మాయిల మీద పడుతున్నారు. నుంచి స్కూల్ పిల్లలకి ప్రతి ఒక్కరికి ఇబ్బంది జరుగుతుంది. డిఎం కంప్లైంట్ ఇస్తే ఏం చేసుకుంటే చేసుకుని మా సంబంధం లేదు అంటున్నారు. ప్రతి ఒక్కరు నేను ఒక అబ్బాయి పడ్డాడు, అబ్బాయి దెబ్బ తగిలింది. ఇంకా రెస్పాండ్ ఫోన్ చేస్తే అంతకుముందు నుంచి మేము అడుగుతుంటే ఇప్పుడు దాకా ఎందుకు రెస్పాండ్ కాలేదు, ఒకటి పన్నాక ఎందుకు రెస్పాండ్ అయ్యారు, అంత ఇదిగా ఉన్నారు వాళ్ళకు. అసలు ఎవరు పట్టించుకోవట్లే. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము, ఈసారి కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు వచ్చి రెస్పాండ్ పడినాక రెస్పాండ్ అయ్యారు, ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదు. ఇప్పుడు స్ట్రైక్ చేస్తే మాత్రం డిఎం దిగుతారని మేము అనుకుంటున్నాం. అంతే ఆయన అంతా ఏం అడిగి ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా రాష్గా మాట్లాడతాడు అని చెప్పే సమాధానం మేము మంచిగా ఉండదు. అసలు ఎందుకు పట్టించుకోలేదు ఇన్ని రోజులు. స్టూడెంట్తో చాలా మంది చాలా సార్లు చెప్పారు, ఒకసారి కూడా రెస్పాన్స్ కాలేదు. డిఎం నిన్న ఫోన్ చేస్తే మాకు తెలియదు, చర్చే సామాన్ బతుకునే బతుకన్నా ఉందంట, దాని గురించి రెస్పాన్స్ కావాలని వీళ్ళు అడుగుతున్నారు. పిల్లలంతా ఏమాత్రం చెప్తుండ్రు లేదు. స్కూల్లో వచ్చిన ముందు 2 ట్రిప్పులు వస్తున్నాయి. డీజీ ప్యాంట్ నుంచి ఒక ట్రిప్పు, తర్వాత చిన్నపల్లి వరకు ఒక ట్రిప్ వస్తున్నది. ఇప్పుడు రావట్లేదు, అందుకని పిల్లవాళ్ళంతా స్ట్రైక్ చేస్తుండ్రు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.